హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మోర్గన్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ట్రీట్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే డిఎస్ఎల్ఆర్ బెస్టా లేదు అనుకుంటే మనకి హ్యాండీక్యామ్ బెస్టా. ఓకే, వీడియో రికార్డర్స్ ఏదైతే ఉన్నాయో మనకి భుజం మీద పెట్టుకుని షోల్డర్ మౌంట్, ఓకే షోల్డర్ మౌంట్ వీడియోగ్రఫీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి బెస్టా లేదు అనుకుంటే డిఎస్ఎల్ఆర్స్ బెస్టా, ఈ రెండింటిలో ఏది బెస్ట్, దేంతో వీడియో తీస్తే చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. సో ఈరోజు ఎవరికి చెప్పకండి. సో ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు మాత్రమే, ఓకే వాళ్ళకు మాత్రమే నేను చెప్పే ఒక అతి ఇంపార్టెంట్ విషయం నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఓకే, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, మనలో చాలామంది వీడియోగ్రఫీ కోసం పడి చేస్తూ ఉంటాం. సో అది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవ్వదు, ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అండ్ మొన్న చేసిన కొన్ని తప్పులు ఏంటి అని అంటే, సో నాకు కొంచెం నోస్ అనేది ఇన్ఫెక్ట్ అయింది. సో మాట మాటకి కూడా అందుకే ఇక్కడ ఇలా ఇలా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాను చేయడానికి. సో అయినా యాక్టివ్గా చేయడానికి ట్రై చేశాను. సో ఓకే, ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఉంటే కొంచెం అందరూ క్షమించండి. ఓకే, అండ్ ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఇది నా గెస్టర్స్, మీరు పట్టించుకోకండి. ఓకే, నేను చెప్పే మ్యాటర్ ఒకటి పట్టించుకోండి. అలానే వీడియోస్ చేయకుండా పోతే మళ్ళీ మీకు మీతో షేరింగ్ ఉండదు. సో మీతో బాండింగ్ మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పి రోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, మరి ఇంకెంత పాయింట్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, లెట్స్ బిగిన్ అవర్ షో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ, మనం ఏదైనా ఒక మ్యారేజ్ తీసినట్టయితే, ఒక మ్యారేజ్ ఏదైనా మనం ఒప్పుకున్నట్లయితే, ఎనీ అదర్ ఫంక్షన్, ఓకే మనం ఒప్పుకున్నట్లయితే, అందులో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఫోటోగ్రఫీ, రెండు వీడియోగ్రఫీ. ఓకే, ఫోటోగ్రఫీ ఎక్కువ యూజా, వీడియోగ్రఫీ ఎక్కువ యూజా అంటే ఫోటోగ్రఫీ మాత్రమే యూజ్. ఓకే, వీడియోగ్రఫీ మ్యాక్సిమం 90% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కంటే ఎక్కువసార్లు చూడరు. ఓకే, మీరు మీలో ఎవరైనా సరే, మీ ఇంటి ఫంక్షన్ కానీ మీ పెళ్లి ఫంక్షన్ కానీ ఎవరైనా సరే చూసారా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, మీరు ఫోటోగ్రఫీ బాగా తీస్తే ఓకే ఇది చాలా బాగుంది అని అనుకుంటారా, లేదు అనుకుంటే వీడియోగ్రఫీ మంచి మంచి బ్లర్స్తో తీసుకుంటే చాలా బాగా తీసారనుకుంటారా, మీరు ఎవరికి ఎక్కువ మార్క్స్ వేస్తారు? సో రెండు బాగా తీసే వాళ్ళకి మార్క్స్ ఎవరైనా ఉంటాయి. సో ఏది మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ? కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్కి 1 అని బ్రాకెట్ పెట్టి మీరు ఏది కామెంట్ చేస్తున్నారు. ఓకే, సెకండ్ కూడా 2 అని పెట్టి మీరు దేనికి మీ థంబ్ అప్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. సో నేను తెలుసుకుంటా ఎంతమందో. ఓకే, నేను చెప్పాను కదా 90% మెంబర్స్ ఒక్కసారి చూసిన తర్వాత రెండవసారి చూడరు. ఇన్ కేస్ వాళ్ళు ఇంకెవరికైనా చూపించినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చూడడానికి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే చూసిందే 2-3 సార్లు చూడడం ఇంపాసిబుల్. సో అందుకని క్యాండిడేట్ అనే కొత్త రకమైన ఇది వచ్చింది. ఓకే, సో షార్ట్స్ తీయడం, సాంగ్స్ తీయడం, లేదో అనుకుంటే ఇంకేదైనా కొత్తగా క్రియేట్ చేసి మనం వీడియోస్ తీయడం, ఇలాంటివి వచ్చాయి. ఓకే, సో ఇవైతే చూస్తాం, 1-10 సార్లు మనం చూస్తాం. కానీ మామూలుగా ఒక వీడియోగ్రఫీ తీస్తే మనం ఒకసారి కంటే ఎక్కువగా చూడలేం. మన ఫేస్ని మనం చూడడానికి చాలా కొంచెం ఇదిలా ఉంటుంది, కాబట్టి మనం చూడడానికి అది ఒకలా ఉంటుంది. సో వీడియోగ్రఫీ అనేది ఎవరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయదు. కానీ వీడియోగ్రఫీని మనం పర్ఫెక్ట్గా కానీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా వీడియోగ్రఫీ కూడా చూస్తారు. ఓకే, వీడియోగ్రఫీలోకి వస్తే ఏముంటాయి అసలు? వీడియోగ్రఫీ దేని అంటాం. ఓకే, ఫోటోగ్రఫీ ఇప్పుడు మనం పక్కకు పెట్టేద్దాం. ఓకే, ఫోటోగ్రఫీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మీరు పర్ఫెక్ట్గా ఫోటోగ్రఫీ మీద మీరు గ్రిప్ గ్యారెంటీ చేయండి, ఖచ్చితంగా మీరు ఎగ్జిస్టెన్స్ బాగా అవుతారు. ఓకే, ఇది ఒక విధానం. ఓకే, ఫోటోగ్రఫీ మీద కంప్లీట్గా లైట్ రూమ్స్ వాడతారో, లేదు అనుకుంటే హిట్ ఫిలిమే వాడతారో, లేదు అనుకుంటే ఇంకేదైనా ఏదైనా సాఫ్ట్వేర్ వాడతారో, ఓకే సీసీ వాడతారో, లేదు అనుకుంటే లైట్ ఏదైనా కావచ్చు. ఓకే, సో ఏది వాడినా అవుట్పుట్ బాగుండాలి, 1 పాయింట్. ఓకే, ఫోటోగ్రఫీలో మీ యొక్క టాలెంట్ బయటపడాలి, 2 పాయింట్. అండ్ 3 పాయింట్ ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఎ యూనిక్ స్టైల్, అంటే మీకు మాత్రమే ఉండే ఒక యూనిక్ స్టైల్ మీరు చూపించగలగాలి. ఇది 3 పాయింట్. ఈ 3 టెక్నిక్స్ మీకు తెలుసుంటే మిమ్మల్ని అప్పుడు బీట్ చేయలేడు, మిమ్మల్ని వదిలి కస్టమర్ వేరే ఎత్తుక్కోడు కూడా ఎత్తుక్కోడు. ఓకే, మీ క్లయింట్ మీ దగ్గర ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. సో ఇది మీరు ఫోటోగ్రఫీ గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ టెక్నిక్ సీక్రెట్. సో ఇది బయటికి చెప్పి తెలిసింది అనుకోండి, వీడియోగ్రఫీ ఇంకా పట్టించుకోరు, ఫోటోగ్రఫీ ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రం పట్టుకుంటారు అప్పుడు. సో ఇప్పుడు మామూలుగా మన మ్యారేజ్ బ్యూరోకి వచ్చే వాళ్ళు 7100తో కానీ, 7200తో కానీ, లేదు అనుకుంటే మనకి 8TD. ఓకే, 8TD మ్యాక్సిమం 8TD వాడతారు ఫోటోగ్రఫీకి. ఓకే, సో ఎలాంటి వాడుతూ ఉంటారో వాళ్ళు చేసే చాలా చాలా మిస్టేక్స్ అది. ఎవరైతే ఫోటోగ్రఫీ తీసుకుందాం అనుకుంటున్నారో, ఓకే నేను టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా ఫ్యూచర్లో చెప్తాను. సో ఫోటోగ్రఫీ గురించి పక్కన పెట్టాను. ఈ 2 కెమెరాస్లో ఏది బెస్ట్
అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో వీడియోగ్రఫీకి షోల్డర్ మీద భుజం మీద పెట్టుకుని తీసే వీడియోగ్రఫీ బెస్టా, ఓకే వీడియో కెమెరా బెస్టా, లేదు అనుకుంటే డిఎస్ఎల్ఆర్ బెస్టా అంటే, సో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను, డిఎస్ఎల్ఆర్ ఈజ్ బెస్ట్ బెస్ట్ అండ్ ఆల్వేస్ ది బెస్ట్. ఓకే, మీరు అందులో 4K తీయొచ్చు, డిఎస్ఎల్ఆర్లో 1080p తీయొచ్చు, కానీ ఖచ్చితంగా డిఎస్ఎల్ఆర్ అవుట్పుట్ అనేది దాన్ని ఈజీగా బిట్ చేస్తుంది. కావాలి అని అంటే మీ దగ్గర ఎవరైనా పెళ్లి సీడీలు కానీ ఉన్నట్లయితే, ఓకే మీ దగ్గర పెళ్లి సీడీలు ఉన్నట్లయితే మీరు వెంటనే పెళ్లి సీడీ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇన్ఫో బటన్ మీది ప్రెస్ చేయండి. ఓకే, రిమోట్లో ఇన్ఫో బటన్ ఉంటుంది, మీరు ఇన్ఫో బటన్ మీరు ప్రెస్ చేస్తే అది ఎంత లెంగ్త్ ఉన్నది, ఓకే దాని రెజల్యూషన్ ఎంత వస్తుంది, సో 516x514 ఇలా ఉంటుంది, 500s ఉంటుంది లాస్ట్ వచ్చేసరికి. ఓకే, 724x514 ఇలా వస్తుంది. ఓకే, దానికి కారణం ఏంటి అని అంటే అది హెచ్పి కూడా కాదు, హెచ్డిఆర్డీగా కాదు, సో 1 lakh 2 lakh పెట్టింది తీయాలి మీరు. ఓకే, సో ఇది ఎందుకు అంటే కంప్రెస్ అనేది బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది మనకి మామూలుగా వీడియో కెమెరాలోకి వచ్చేసరికి. ఓకే, నేను ఎందుకు వద్దంటున్నానో ఇప్పుడు పాయింట్ బై పాయింట్ చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్రెస్ రేట్ ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ మిస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, మనకి డిఎస్ఎల్ఆర్లో అలా క్వాలిటీ మిస్ అవ్వదు, మంచి సాఫ్ట్వేర్స్ కానీ వాడి కంప్రెస్ చేస్తే డిఎస్ఎల్ఆర్లో మనకి క్వాలిటీ మిస్ అవుతుంది, చుక్క రావడం కానీ లేదంటే వైట్ అయిపోవడం కానీ, లేదు అనుకుంటే ఇలా జరుగుతూ ఉంటే పక్క పక్కన చుక్క చుక్క రావడం కానీ ఏం జరగదు డిఎస్ఎల్ఆర్లో కంప్రెస్ చేసినప్పటికీ కూడా. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటి అని అంటే మనకి బ్లరింగ్ ఎఫెక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సో అవి మనం డిఎస్ఎల్ఆర్లో తీసినంత దీనిగా ఇది తీయలేం, అది నెంబర్ 2 పాయింట్. ఓకే, బ్లరింగ్ ఎఫెక్ట్స్ అనేవి డిఎస్ఎల్ఆర్లో తీసినంతగా దీంట్లో తీయలేం, అది నెంబర్ 2 పాయింట్. అండ్ నెంబర్ 3 పాయింట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మీకు లెన్సెస్ అనేవి ఇంటర్చేంజబుల్ ఉండవు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిషే లెన్స్ మనం వాడచ్చు, వైడ్ యాంగిల్ లెన్స్ వాడచ్చు ఎక్కువ మంది కవర్ అవ్వాలని అనుకుంటే, లేదు అనుకుంటే దగ్గర నుంచి తీయాలి అని అనుకుంటే మనం రకరకాల లెన్స్ అనేవి మనం వాడాల్సి ఉంటుంది, మ్యాక్రో లెన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఎలాంటి లెన్స్ ఎప్పుడైనా మనం తీయాలి వీడియో సినిమాటిక్గా తీయాలనుకుంటే, ఓకే చెప్పాను కదా సినిమాటిక్ అని అంటే ఇంకా అవి ఇంకా వాడకంలోకి వచ్చేసాయి కాబట్టి నాన్ ఓటెంట్ కూడా వచ్చేస్తున్నాయి. సో కొంచెం డిఫరెంట్గా తీయాలి అని అంటే కొన్ని డిఫరెంట్ లెన్సెస్ అయితే మనకు వాడడానికి ఛాన్స్ ఉంటుంది డిఎస్ఎల్ఆర్లో, అదే మనకు అక్కడికి వచ్చేసరికి అలా వాడడానికి ఛాన్స్ ఉండదు, ఉన్న దాంట్లోనే మీరు రిజిస్టర్ తీయాల్సి ఉంటుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ మీకు లెన్స్ ఏమైనా ప్రాబ్లం ఒకవేళ బద్దలైపోయింది అనుకోండి ఏమవుతుంది, సో మీరు చాలా ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ ఆ లెన్స్ ఇంటర్చేంజబుల్ కాదు కాబట్టి, అదంతా మళ్ళీ కెమెరా అంతా రిపేర్ చేసి మీకు లెన్స్ అనేది రిపేర్ చేసి ఇవ్వాలి, అది కూడా అనుమానమే మీకు ఇస్తాడు అని అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నెంబర్ 5, ఆర్ ఇక్కడ నుంచి ఫైనల్గా నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, సో డిఎస్ఎల్ఆర్ ఆల్వేస్ ప్రిఫర్. అయితే డిఎస్ఎల్ఆర్కి మనకు ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎక్కువసేపు ఏదైనా ఒక లైవ్ ఇద్దాం అనుకుంటే అది కుదరదు, అంటే 30 మినిట్స్ కంటే ఎక్కువగా మనం డిఎస్ఎల్ఆర్లో రికార్డ్ చేయడం నెంబర్ 1 పాయింట్. సెన్సార్ అనేది హీట్ ఎక్కువైపోతుంది వీటితో కంపేర్ చేసినట్టయితే, అది నెంబర్ 2 పాయింట్. ఓకే, అండ్ దీని యొక్క బ్యాటరీ కూడా మనకి కొంచెం తక్కువ ఉంటాయి, సో ఇట్స్ నాట్ ఏ మ్యాటర్, మీరు బ్యాటరీ గ్రిప్స్ కానీ వేసుకున్నట్లయితే సో బ్యాటరీ కూడా బాగానే వస్తుంది. సో ఇటు చూసుకున్నా కూడా డిఎస్ఎల్ఆర్ ఈజ్ బెస్ట్. ఓకే, అండ్ వాట్ లాస్ట్ మీకు ఏంటి అని అంటే అడ్వాంటేజెస్ అన్నీ చెప్పాం, దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కువగా డిఎస్ఎల్ఆర్కి. అయితే మెయిన్ మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి డిఎస్ఎల్ఆర్లో క్లయింట్ నుంచి ఇబ్బంది వస్తుంది, ఇదేంటిది ఎవరేమో 1 lakh తీసుకున్నాడు, చూస్తే ఇంత కెమెరా ఉంది ఇలా వచ్చి తీస్తున్నాడు, అండ్ ఆ ఫోటోగ్రఫీ కెమెరా ఎంత ఉంది, ఇక్కడ వీడియో తీసే కెమెరా ఎంత ఉంది, మా ఫ్రెండ్ తీసుకొస్తే పెద్ద కెమెరా తీసుకొచ్చాడు జేవీసీ, సో ఏంటి ప్రాబ్లము అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వస్తుంది. సో అది మీరు మీ తెలివికి ఉపయోగించి మీరు వాళ్ళ దగ్గర ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటారో చేసుకోండి, ఖచ్చితంగా మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అలా చేసుకోండి, మీ డిఎస్ఎల్ఆర్ ఖచ్చితంగా మీకు మంచి అవుట్పుట్ ఇస్తుంది, వేరే ఒక ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ వాడికంటే విభిన్నంగా మీద ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, దానికి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి, మనం ఫ్యూచర్లో వాటిని కూడా నేను డిస్కస్ చేసే ఇదైతే చేస్తాను ఖచ్చితంగా. ఓకే, సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారు అనుకుంటున్నాను, అలా గెయిన్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి నేను అడిగిన ఫస్ట్ 2 క్వశ్చన్స్కి. ఓకే, మీకు వీడియోగ్రఫీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా, ఫోటోగ్రఫీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా మీరు తీసుకుంటే. ఓకే, మీరే ఒక దగ్గరికి వెళ్ళి తీయమంటే ఈ రెండింటిలో మీరు ఏం చేస్తారు, ఫోటోస్ చూస్తారు వీడియోస్ చూస్తారు, ఈ రెండింటికి కింద కామెంట్ సెక్షన్లో రిప్లై అవ్వండి, సో నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, అండ్ దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.